హోస్ కటింగ్ చేసేటప్పుడు మనకి టేప్ చాలా అవసరపడుతూ ఉంటుంది. కానీ చదువు రాని వాళ్ళకి టేప్ అంటే ఏందో తెలియని వాళ్ళు కూడా చాలామంది సిస్టర్స్ మన ఛానల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఓన్లీ ఆది బ్లౌజ్తో మనం ఎలా మనం టేప్ లేకుండా కట్ చేసుకోవాలని కొత్త వాళ్ళకి సైతం అర్థమయ్యేటట్టుగా చక్కగా నేను చూపించాను. వీడియో మిస్ కాకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. బ్లౌజ్ కటింగ్ అనగానే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇక బ్లౌజ్ కటింగ్ రొటీన్గానే ఉంటుంది కదా అని కాదు, ఇప్పుడు చాలా ఈజీ అనమాట, చాలా సులువు. ఇది టేప్తో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, ఎంత మోటు వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసే విధంగా నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే టైలరింగ్ అనగానే అందరికీ ఏంటి అంటే కొంతమంది చదువు వచ్చి టేప్తో కొలతలు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది సిస్టర్స్కి మన ఛానల్ చూసే వాళ్ళకి పాపం టేపు కొలతలు తెలియదు, అది ఎలా వాడాలో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకు కూడా బ్లౌజ్ కటింగ్ సులువుగా వచ్చేటట్టుగా నేను చూపిస్తాను. ఓకేనా? మనం ఏమీ చేయొద్దు, ఒక డీసీ ముక్క లేకపోతే చాక్ పీస్ తీసుకోండి, లేదంటే మనం పెన్ను తీసుకున్నా పర్లేదు. ఇలా మనం ఒక ముక్క మీటర్ ముక్క తీసుకొని ఈ జాయింట్ పార్ట్ అనేది మన వైపు వేసుకొని ఓపెన్ పార్ట్ అటువైపుకి వేసేసుకోవాలి. ఇలా డబల్గా మడత పెట్టేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసేసుకొని కరెక్ట్ సెట్ అయిన ఆది బ్లౌజ్ తీసుకోండి. ఫస్ట్ మీ మీద మీరు ప్రయోగం చేసుకోండి. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక ఇలా రివర్స్గా తీసేసుకోవాలి. రివర్స్గా తీసేసి ఈ షోల్డర్స్ దగ్గర ఇలా పట్టుకొని ఈ రెండు ఫ్రంట్ పార్ట్లు లోనకి పోయేటట్టుగా ఇలా పెట్టేసుకొని చక్కగా ఇక ఈ చేతులు గూడల సైజ్గా ఇలా మనం గుర్తు పెట్టేసుకొని ఇలా మనం ఇలా దీన్ని మడత పెట్టేయాలి. ఇప్పుడు ఈ ఖర్చుల దగ్గర కింది దగ్గరికి వచ్చేసరికి ఈ చేతులు ఇవి రెండు కలిపి ఇలా దులిపేసి చక్కగా దీన్ని ఇలా వేసుకోవాలి. చూడండి, దీంట్లో ఏదైనా ఉంటుందా? ఇక మార్పు అనేది ఏమీ లేదు, ఎవరికైనా కూడా ఇలాగే. ఓకేనా? ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఖర్చు కోసం ఎంతైతే గీసామో కొంచెం కప్పు పొడవు కూడా అంతే పెట్టమన్నారు వీళ్ళు, అక్కడ వరకు మనం గీసేసుకుందాం. గీసేసుకొని కరెక్ట్గా ఇక ఇలా పెట్టేసుకొని ఈ మెడ దాకా మనం ఇలా చూసేసుకొని ఈ షోల్డర్ని కూడా మనం కరెక్ట్గా ఇలా గుంజేసి ఇక్కడ చూడండి చెస్ట్ దగ్గర కూడా మనకి ఇలా కరెక్ట్గా వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ యొక్క చేతులు వంకర వచ్చినా పర్లేదు కానీ బాడీ పార్ట్ కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇక చూడండి ఇలా పెట్టేసి ఇలా అనుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు చూడండి, అంత కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే మెడ దగ్గర ఒక గుర్తు, ఇక్కడ షోల్డర్కి కొంచెం యువతలకి గుంజండి, ఎందుకంటే షోల్డర్ జారే అవకాశం ఉంటుంది. ఇలా గుంజిన తర్వాత దీన్ని ఖర్చుతో కలిపేసుకొని కొంచెం ఇక్కడికొకటి పొడవు కరెక్ట్గా ఇలా గీసేసుకోవాలి. పొడవు చూద్దాం చూడండి, ఇలా ఇక్కడికి ఉంది పొడవు కరెక్ట్గా ఇలా గీసేసుకోవాలి. ఈ ఖర్చు వచ్చేసి ఇక్కడికి, దీని యొక్క లూజ్ అనేది ఇక్కడికి, మళ్ళీ ఈ యొక్క ఖర్చు అనేది ఇక్కడికి, ఈ చంక కింద భాగం లూజ్ ఇక్కడికి, ఖర్చు ఇక్కడికి గీసేసుకొని కరెక్ట్గా ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా గుర్తులు పెట్టేశాను. 1, 2, 3, 4, 5 గుర్తులు పెట్టేశాను. ఈ 5 గుర్తుల్ని కలపడం మీకు ఇలా చూడండి, ఇలా గీసేసుకోవాలి. చూడండి, ఇలా గీసేసుకోవాలి. ఇగో ఇది ఇలా గీసేసుకోవాలి, ఇది ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మనకి వచ్చేసింది. చూడండి, కరెక్ట్గా మనకి ఈ యొక్క బ్లౌజ్ యొక్క కటింగ్ అనే గుర్తు అనేది దీంట్లో పడిపోయింది. కొంచెం నేను ఏం చేశానంటే ఆది బ్లౌజ్కి ఎందుకంటే నెక్ అనేది పార్సకపోయి ఉంటుంది, అలా పార్సకపోయిన నెక్ని కొద్దిగా ఇసుంట కనుక్కొని 2 ఇంచులు పెట్టుకునేది ఒక్కటి మనకి తెలియాలి. ఇక అంతే, మొత్తం యాజ్ తీసుకుంతే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ కావాలి కాబట్టి ఈ మాత్రం మనం గీసుకోవాలి, ఎందుకంటే మనం డాట్స్ వేస్తూ ఉంటాం కాబట్టి ఆ మాత్రం ఖర్చు ఉండాలి. ఇక దీంట్లో మనం ఏంటంటే రౌండ్ రావాలి అంటే ఇక్కడ కొంచెం బయటకు కనుక్కొని ఇలా గీసేసుకుంటే ఆటోమేటిక్గా రౌండ్ వచ్చేస్తుంది ఎవరికైనా. ఓకేనా? ఇలా ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తున్నాను. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక టేప్ నేను ఏమన్నా వాడానా ఇక్కడ? ఏమీ లేదు, కరెక్ట్గా నేను ఆది బ్లౌజ్తో ఫ్రేమ్ అనేది గీసేస్తాను. ఆ ఫ్రేమ్ ఎలా ఉండాలి అనేది ఒకటి, అంటే దీని ఫ్రేమ్ ఎలా ఉండాలి అనేది మన మైండ్లో ఉండాలి. ఆ మైండ్లో ఉంటే ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకు. ఓకేనా? ఇక్కడ ఒక 1.5 ఇంచెస్ ఇక్కడ చంక కిందలో మనకి ఇక్కడ చూడండి ఈ ఖర్చు పెట్టేసుకొని స్ట్రైట్గా మనం ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు, ఇక్కడ కూడా మనం డాట్స్ గుర్తు పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చెస్ట్గా భాగంలో గుర్తు పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే యథావిధిగా మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని చూడండి ఈ యొక్క చంక భాగాన్ని మన వైపు వేసేసుకొని ఈ 2 అంచులకి 2 అంచులు ఇలా తగిలిచ్చి ఇటు చేతులు వెళ్తాయా వెళ్ళవా అని చూసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ కావాలన్నా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మీటర్ తీసుకోవాలండి, సన్నగా ఉన్న వాళ్ళకైతే 80 సెంటీమీటర్లు అయినా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం క్లాత్ ఎక్కువగా తీసుకొని ఉతికి వేసుకున్న తర్వాత ఒక దగ్గర 5 సెంటీమీటర్ల దాకా షింక్ అవుతుంది అన్నమాట క్లాత్, అందువల్ల ఎవరికైనా మీటర్ తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి, రివర్స్ మీద ఉక్సుల పట్టి వైపుదైతే ఇంకా బెస్ట్ అనమాట. ఇలా తీసేసుకొని దీన్ని మనం గుంజకుండా ఇలా నిమ్ము
ఊడుకుంటూ ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉంది. ఇంకా కొంచెం మనకు పైకి అనిపిస్తే దీన్ని కిందికి జరుపుకోవాలి, కిందికి అనిపిస్తే పైకి జరుపుకోవాలి. ఇలా మనం కొంచెం ఈ మడతలో కొద్దిగా తేడా చూపించుకుంటూ చక్కగా మళ్ళీ ఇది ఎలా అయితే ఉందో అలాగే మనం కరెక్ట్గా ఇలా పెట్టేసి ఈ దీని మీద చేయి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. కటింగ్ అనగానే కొంతమందికి టెన్షన్ వచ్చేసి కరెక్ట్గా కట్ చేయలేరు, ఇక ఈ అది ఎలా పెట్టాలో ఇది ఎలా పెట్టాలనేది ఒక చిన్న టెన్షన్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఈజీ ప్రాసెస్లో మనం ఇలా కట్ చేసేసుకుంటే చక్కగా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు షోల్డర్ కటింగ్, తర్వాత ముందు నెక్కుకి వచ్చేసరికి అందాజ ప్రకారం కొంచెం పైకి కట్ చేసేసుకోండి ఇలా. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ చూసుకొని మళ్ళీ దాన్ని కట్ చేసేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఇటు ఉక్సుల పట్టి వైపు కూడా ఈ ముక్కని తీసేసి ఇప్పుడు ఈ కాట్ ఒక్కటి మనం కరెక్ట్గా పెట్టేసుకొని ఇక ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కకు వేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం పట్టుకోవాలి. పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇలా దీన్ని ఇలా పట్టేసుకొని కరెక్ట్గా మనం ఎక్కడికైతే మలవాలో అక్కడికి మలచేసుకోవాలి. ఇగో ఇలా పైన ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసేసి కిందికి ఇలా మనం కొలుచు చేసుకుంటూ రావాలి. దీన్ని చూడండి, ఇలా ఎక్కడికి ఉంది, ఇది ఇక్కడికి ఉంది. ఇక్కడికంటే మనం ఖర్చును కొంచెం కలుపుకోవాలి పైకి. ఇలా మనం గీత గీసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 1 ఇంచ్ మనం డాట్ కోసం ఖర్చుల కోసం వదిలేసుకొని ఇప్పుడు ఈ పై ఉక్స్ కాడ నుంచి ఇలా పెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ ఉక్స్ దగ్గరికి మనం కరెక్ట్ కొలత గీత గీసేసుకోవాలి. ఖర్చులు అయితే వదిలేసుకున్నాం, అందువల్ల ఇక్కడ కరెక్ట్గా పెట్టేసి ఇప్పుడు మనకి ఏం చేయాలి అంటే ఇలా మనం షేప్ అనేది తీసేసుకోవాలి. చెస్ట్ భాగం దగ్గర ఇలా షేప్ తీసేసుకుంటే ఇక మనం పర్ఫెక్ట్గా తీసినట్టు ఈ ఆది బ్లౌజ్కు తగ్గట్టుగా మనం ఈ రౌండ్ తీసినట్టు. ఇప్పుడు కింది భాగంలో డాట్ కోసం 3 భాగాలు చేసి ఒక గుర్తు, ఇక ఇప్పుడు మనం ఫ్రంట్ భాగంలో కూడా ఈ యొక్క రౌండ్ తీయాలి అంటే ఇలా మనం ఒక గీత ఇలా గీసేసుకోవాలి. గీసేసుకొని దీంట్లో నుంచి వెడల్పు కావాలన్నా ఇక్కడే వెడల్పు చేయండి, మా వెడల్పు తక్కువగా కావాలన్నా ఇక్కడే చేసేసుకోవాలి. పై దగ్గరికి వెళ్ళేసరికి మనం ముట్టుకోవద్దు క్లాత్ని, ఇలా తేలిపేయాలి దీంట్లో, ఓకేనా? ఇలా మనం కట్ చేసేసుకొని దీన్ని 3 భాగాలు చేసి ఒక గుర్తు, ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్లో నుంచి కొంచెం మనం ఇలా పీసు ఫ్రంట్ పార్ట్లో తీసేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా తీసేసుకొని చక్కగా ఇప్పుడు మనం ఇక ఫ్రంట్ పార్ట్కి రెడీ అయినట్టే. ఇక ఓకేనా, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నేను ఏం వాడాను, ఒక కత్తెర, ఆది బ్లౌజు, చిన్న డీస్ ముక్క. టేప్ని అయితే దీంట్లోకి ఇన్వాల్వ్ కానివ్వలేదు, టేప్ కొలత అసలు నేను పెట్టలేదు. ఒక అందాజ ప్రకారమే నేను కరెక్ట్గా కొలిచి ఆది బ్లౌజ్ను రివర్స్ తీసి పెట్టేశాను. ఇప్పుడు చేతుల దగ్గరికి వచ్చేసేసరికి కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగానే చేయండి, ఓకేనా? దీన్ని ఇలా పెట్టేసి ఈ యొక్క కొసలి హెచ్చు తగ్గింపులు ఏమైనా ఉన్నా చక్కగా ఇలా తీసేసుకోవాలి, ఓకేనా? ఇలా తీసేద్దాం. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని రివర్స్ తీసేసుకొని ఇగో ఇలా వేసేయాలి. ఇప్పుడు చేతులు ఏమన్నా పొడుగు కావాలి అంటే మనం ఇక్కడే పెట్టుకోవాలి, తక్కువ కావాలి అన్నా ఇక్కడే పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని రివర్స్లు ఇలా పెట్టేసి చేతి పని మంద మనం 1.5 ఇంచెస్ మనం పొడవు పెట్టేసిన తర్వాత చక్కగా దీన్ని ఏం చేయాలి అంటే పొడవు పెట్టేసుకోవాలి, ఖర్చును కలిపేసుకోవాలి. తర్వాతకి ఇక్కడ లూజు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చంక భాగంలో కూడా లూజ్ అనేది చూసుకోవాలి. మళ్ళీ ఈ పొడవు కూడా మనం చూడాలి కదా, ఆ పొడవు ప్రకారం ఖర్చుతో కలిపేసుకొని గుర్తు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి 1, 2, 3 గుర్తులు అనేవి మనం వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో ఏంటి, మనకి 1 ఇగో ఈ గుర్తు వచ్చేసింది, 1 ఈ గుర్తు వచ్చేసింది, 1 ఇది. ఇదేంటి, చేతి పని కోసం, ఇది చంక డౌన్ కోసం, ఇది కరెక్ట్ మనకి పొడవు కోసం. ఇదొకటి మనం 3 గీతలు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చును వదిలేసుకొని ఇలా మనకి చక్కగా ఇప్పుడు చూడండి, మీరు చంక డౌన్ ప్రతి దానికి టేప్ పెట్టి కొలసాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆది బ్లౌజ్ పెట్టేస్తే వాళ్ళకి కరెక్ట్గా వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఇలా చంక డౌన్ తీసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. ఇక నేను ఏది కష్టపడలేదు, మిమ్మల్ని ఏది కూడా కష్టపడవని కూడా చెప్పట్లేదు. ఒక ఈజీ పాయింట్ అనేది మనం పట్టుకోవాలి కటింగ్లో, ఓకేనా? ఇలా మనం సైడ్ జాయింట్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కాటు పెట్టేసి యథావిధిగా మనం ఏం చేయాలి అంటే ఇక బ్యాక్ ఫ్రంట్ అనేది చక్కగా ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎంత సులువుగా ఎంత ఈజీగా మనకి కటింగ్ అనేది అయిపోయిందో. చాలా చక్కగా మనకి బ్యాక్ ఫ్రంట్ తీసేసాము, హ్యాండ్స్ కూడా తీసేసాము. ఇక ఈ క్లాత్ మిగిలింది మనకి. దీంట్లో షేప్ బెల్ట్లు, ఉక్సుల పట్టి, కాజల పట్టి, చేతి పని పట్టి, మెడపట్టి ఇవన్నీ తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒరిజినల్. ఇక ఈ ఒరిజినల్ ఫ్లవర్ మనకి ఎటు సీదా ఉందా, ఎటు ఉల్టా ఉందా, పైకి ఏదా కిందికి ఏదా అనేది మన సొంత ఆలోచన బట్టి ఉంటుంది, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కరెక్ట్గా నేను చెప్పినట్టుగా మీరు కట్ చేసేసుకోండి, బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక మీకు ఏదైనా డౌట్ అన్నా కూడా కామెంట్లు అడగండి. మీకు ఏది కావాలన్నా కూడా ఇలా 10 నిమిషాల లోపే నేను వీడియో తీసి పెట్టేస్తాను, ఓకేనా?